हाय गाइस, दिस इज प्रियंका. वेलकम बैक टू आवर चैनल सुप्रियंका व्लॉग्स. इदे फर्स्ट टाइम गनक मीरु मन चैनल चूस्तुन्नट्टयिते मन चैनल लो इंका 90 प्लस वीडियोस उन्नायि. ओकसारी चेक आउट चेयंडि. नच्चिते मन चैनल की తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా జున్ను అన్నప్రాసన అయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయ్యి ఉయ్యూరు వెళ్ళిపోయామన్నమాట. సో తర్వాత తొలి ఏకాదశి రోజు మా అత్తమ్మ బర్త్డే. సో జున్ను గడు ఇంటికి వచ్చిన తర్వాత జరుగుతున్న ఫస్ట్ అకేషన్ అన్నమాట ఇది. సో చూసారా మా వాడికి అత్త ఎంత బాగా తిప్పుతున్నాడో. సో అన్నప్రాసన రోజు అయితే ఇంకా బాగా తిప్పాడు అనమాట. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. అండ్ మేమైతే వెడ్నెస్డే మా అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చాం కదా. సో అక్కడ అన్నప్రాసన ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్రైడే స్టార్ట్ అయ్యి ఉయ్యూరు వచ్చామన్నమాట. ఇక్కడ ఉయ్యూరు ఇంట్లో కూడా అడుగు పెట్టిద్దాం అన్నట్టుగా. సో వచ్చేసి అక్కడ 1 వీక్ అలా ఉండి మళ్ళీ ఊర్లోకి అనేది వెళ్ళిపోయాము. సో ఆ 1 వీక్ మేము అక్కడ ఉన్నప్పుడు ఎలా స్పెండ్ చేసాము, అండ్ అప్పుడే మా మామయ్య గారి బర్త్డే, మా అత్తమ్మ బర్త్డే కూడా అయ్యాయి అన్నమాట. సో ఆ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో కేక్ కటింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే టెంపుల్కి వచ్చామన్నమాట. ఆ రోజు తొలి ఏకాదశి, మా అత్తమ్మ బర్త్డే, అండ్ మా వాడిని కూడా ఫస్ట్ టైం గుడికి తీసుకొచ్చినట్టు ఉంటుంది కదా ఉయ్యూరు వచ్చిన తర్వాత అన్నట్టుగా అయితే వచ్చామన్నమాట. సో మా వాడికైతే నివాస్ వియాన్ రెడ్డి అని పేరు పెట్టిన తర్వాత గుడికి వచ్చి నేమ్ చెప్పడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అంటే మన పేరు చెప్పి పూజ ఇదంతా చేస్తారు కదా, ఫస్ట్ అయితే ఇక్కడే వాడి పేరు చెప్పామన్నమాట. సో మా వాడి గోత్రనామాలతో ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే పూజ చేయించామన్నమాట. సో ఉయ్యూరులో వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే అండ్ ఈ టెంపుల్ మీకు తెలుసుంటే డెఫినెట్గా ఒక లైక్ వేసుకోండి, అండ్ మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెంపుల్లో దర్శనం ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామన్నమాట. సో ఇది వచ్చేసి జూలై 13. ఆ రోజు మా మామయ్య గారి బర్త్డే. సో కేక్ కటింగ్ వచ్చేసి సేమ్ డే ఈవినింగ్ అన్నమాట. జూలై 13 ఈవినింగ్ కేక్ కటింగ్ చేపించాం మా మామయ్య గారితో. సో కేక్ చూసారా ఎంత బాగుందో, అండ్ చాలా యమ్మీగా ఉన్నదన్నమాట కేక్ అయితే. సో మా జున్నుగాడైతే వాళ్ళ తాతగారితో కేక్ కటింగ్ చేపిస్తున్నాడు ఇక్కడ. సో జున్నుగాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ బర్త్డేస్ రావడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. అండ్ వీడితో వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం వాళ్ళు కూడా చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది.
సో ఇది వచ్చేసి లాస్ట్ సండే అనమాట. మేమైతే స్టార్ట్ అయ్యి మళ్ళీ ఊర్లోకి వచ్చేసాము. ఒక 10 డేస్ చాలా మంచిగా ఊర్లో స్పెండ్ చేసామన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ డే మేమైతే స్టార్ట్ అయ్యి విజయనగరం వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళే రావాల్సి ఉంది, బట్ మా డాడీకి కుదరట్లేదు అండ్ వాళ్ళకి మా జున్ను మీద బాగా బెంగ వచ్చేసిందనమాట. సో ఇంకా మేమే స్టార్ట్ అయ్యి విజయనగరం వెళ్తున్నాము. అండ్ మీరందరూ న్యూస్లో చూస్తున్నారు కదా, ఫుల్ గోదావరి అయితే ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉందని. నేనైతే ఇక్కడ వీడియో తీయడానికి క్యాప్చర్ చేసా కానీ అంత క్లియర్గా పడలేదు, బట్ గోదావరి ఫ్లోయింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ మేము వస్తున్న వేలో డౌన్లో ఉన్న ఏరియాస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మొత్తం మునిగిపోయి ఉన్నాయన్నమాట. అండ్ ఆ రోజు సండే కదా, సో ఆగి అయితే ఇక్కడ ఫిష్ తీసుకుంటున్నారు మా అత్తమ్మ వాళ్ళు. సో ఆఫ్టర్నూన్ లంచ్ ఇదంతా చేసేసిన తర్వాత ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యి మా ఊరు వెళ్తున్నామన్నమాట. సో మా అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చేసాను కదా, సో తర్వాత ఒకసారి మా ఇంటికి వెళ్ళి పురిటి మంచం చీర అనేది కట్టుకొని రావాలన్నమాట. సో అది కట్టుకోవడానికైతే ముందు రోజు వెళ్ళి అక్కడ నిద్ర చేసి నెక్స్ట్ డే కట్టుకొని రావాలన్నమాట. సో ఆ రోజు వెళ్ళిపోయి ఇది నెక్స్ట్ డే అన్నమాట. రెడీ అయ్యి స్టార్ట్ అయ్యే ముందు ఇలా పెరుగన్నం తినిపిస్తారు. సో మా మమ్మీ వాళ్ళైతే విజయనగరంలో ఉన్నారు, ఇక్కడ లేరు కాబట్టి మా పెద్దమ్మ తినిపిస్తున్నారన్నమాట. సో మీరైతే జున్ను అన్నప్రాసన వీడియోలో చూసారు కదా, సేమ్ ఇలానే నా కాళ్ళకి పసుపు ఇదంతా రాసి నేను పెరుగన్నం కొంచెం తినేసి కొంచెం మిగిలి చేసి వెళ్ళాను కదా, ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. నా కాళ్ళకి ఇలా పసుపు ఇదంతా రాసేసిన తర్వాత కొంచెం పెరుగన్నం తినేసి కొంచెం మిగిలి చేసి నేనైతే మా అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట. సో వెళ్ళిన తర్వాత మేము లంచ్ ఇదంతా చేసేసి ఆఫ్టర్నూన్ అయితే విజయనగరం వెళ్దాం అనుకుని ప్లాన్ చేసుకున్నాము. సో మా వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ మా అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఎస్, మా అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. సో వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం మర్చిపోయాను అనమాట, అందుకే ఇక్కడేమి యాడ్ చేయలేదు. బట్ నేను డ్రెస్ చేంజ్ ఇదంతా చేసేసుకున్న తర్వాత అయితే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము, అవన్నీ అయితే ఇక్కడ యాడ్ చేశాను, చూసేయండి. సో మేమైతే విజయనగరం స్టార్ట్ అయిపోయామన్నమాట. మేబీ 3 దాటేసింది మేము స్టార్ట్ అయ్యేసరికి. యాక్చువల్లీ జున్నుతో కదా, సో ఇంకా ఫాస్ట్గానే స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బట్ అలా అలా లేట్ అయిపోయిందనమాట. మేమైతే లంచ్ తొందరగా చేసేసి 12:31 కల్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము, బట్ అలా అలా 3 అయిపోయిందనమాట. సో మేము ముగ్గురం కలిసి ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు ఎవరో ఒకరు ఉండేవాళ్ళు, మా అమ్మమ్మ, మా మమ్మీ, లేకపోతే మా అత్తమ్మ, ఎవరో ఒకరు ఉండేవాళ్ళు అనమాట. సో చాలా ఈజీ అయిపోయేది హ్యాండిల్ చేయడం. బట్ ఈసారి ఎలా ఉంటుందో ముగ్గురమే ట్రావెల్ చేస్తున్నాం అనుకుని కంగారు పడ్డాను. కాకపోతే మా వాడు చాలా బాగా సపోర్ట్ చేశాడు. అండ్ మధ్యలో అక్కడక్కడ ఆగుతూ అలా వెళ్ళామన్నమాట, కొంచెం వాడికి కూడా రిలీఫ్ కింద ఉంటుందని. సో మా జర్నీ అయితే చాలా స్మూత్గా అయిపోయిందన్నమాట. సో మా మమ్మీ వాళ్ళు వైజాగ్ నుండి వస్తూ వస్తూ వాళ్ళైతే హైవే మీద ఆగిపోయారనమాట మేము వచ్చే వరకు. సో మేము వచ్చిన తర్వాత అసలు మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు. ఫస్ట్ అయితే ఇంక జున్ను గారిని తీసుకొని వాళ్ళ కారులోకి తీసుకుని వెళ్ళిపోయారనమాట, మీరు రండి మేము వెళ్ళిపోతామని చెప్పి వాడిని అయితే తీసుకుని వెళ్ళిపోయారు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయ్స్, సీ యూ ఇన్ అనదర్ వీడియో, బాయ్ గాయ్స్.